డెట్రాయిట్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో సంక్రాంతి సందర్భంగా ఉదయం సుదర్శన హోమం, సాయంత్రం రంగనాయక, గోదాదేవి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 3,000 మంది భక్తులు పాల్గొన్నారు. 30 రోజులు ధనుర్మాసం పూర్తయిన సందర్భంగా డెట్రాయిట్ లోని నోవై నగరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గోదాదేవి కళ్యాణం వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించబడింది. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల శైలంబులొనరగంభములైన ఉడుమండలము మోచె ఉయ్యాల అదన ఆకాశ పదం బడ్డదూలంబైన అఖిలంబు నిండని ఉయ్యాల 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 వేదములు బంగారు చేరులై పట్టవెరపై తోచెనుయ్యాల వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింపనరుదాయ ఉయ్యాల 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 శైలము వంటి నీనేని కాంతికి నిజమైన తొడవాయ ఉయ్యాల 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 ఉయ్యాల
కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ రవీందర్ గుళ్ళపల్లి, ప్రెసిడెంట్ నరేంద్ర సూర్యదేవర ఆధ్వర్యంలో ఇంకా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వేడుకలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి శుభ సందర్భాన ఎస్వి టెంపుల్ నోవాయ్ తరఫున మీకందరికీ మా శుభాకాంక్షలు. నోవాయ్ పట్టణంలో ఉన్న అందరు హిందూ భక్తజన అందరికీ కూడాను నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఆండాళ్ళ వారి కళ్యాణం జరిగింది. దగ్గర దగ్గర 3,000 మంది దాకా వచ్చారండి భక్తులందరూ. ఇప్పుడే ఆండాళ్ళ కళ్యాణం ముగించారు. అందరూ కూడా మహాప్రసాదం తీసుకోవడానికి కిందకి వెళ్ళారండి. అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మిచిగన్ స్టేట్ నువాయ్ పట్టణంలో వేంచేసి ఉన్న అసేహ హిందూ భక్త జనావళికి నూతన సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ యొక్క 30 రోజులు ధనుర్మాస కార్యక్రమం పూర్తయి సంక్రాంతి సందర్భంగా అశేష భక్త జనావళికి స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం కోసం మంగళప్రదముగా స్వామివారి యొక్క రంగనాయక గోదారంగనాయక కళ్యాణం విశేషంగా పూర్తయి అశేష భక్త జనావళితో ఈరోజు 3,000 మంది జనాల మధ్య స్వామివారి కళ్యాణం విశేషంగా కూడా జరుగుతూ ఈ యొక్క కళ్యాణం పూర్తయి వీరందరికీ ఈ యొక్క భక్తులు ఈ ఆలయంకు వచ్చి ఈ కళ్యాణాన్ని తిలకించి మన ఆలయానికి వచ్చి మన ఆలయాన్ని ఇతోధికంగా అనేక సేవలు అందిస్తున్నటువంటి భక్త జనావలందరికీ కూడా స్వామి అనుగ్రహ భాషణం కలగాలని చెప్పని కోరుతూ ఈ అందరికీ కూడా ఈ నూతన సంక్రాంతి శుభసమయమనందు వాళ్ళందరికీ స్వామి అనుగ్రహంతో పాటు ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తున్నాం.